జాగ్రత్తగా వినండి. ఓ సహోదరి వచ్చి ఏడుస్తుంది, మా ఆయన తన తమ్ముడిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడన్నా, చదువుకుంటాడని చెప్పన్నాడు, లేదా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు, ఉద్యోగం వచ్చేంతవరకు మన ఇంట్లో ఉంటాడని చెప్పి మన ఇంట్లో పెట్టాడన్నా. కానీ అలా పెట్టిన తర్వాత, మా ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత మా మరిది పిచ్చి వేషాలు వేస్తున్నాడన్నా, పిచ్చి చేష్టలు చేస్తున్నాడన్నా, కళ్ళతో సైగలు చేస్తాడు, దొందర్థాలతో మాట్లాడతాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఇబ్బంది పరుస్తూ ఉంటాడు. ఒకవేళ నా భర్తకి ఈ విషయం చెప్తామనంటే, మా తమ్ముడు వచ్చాడు కాబట్టి నీకు ఇష్టం లేదు, మొదటి నుంచి అంతే అని చెప్పి నన్ను కసురుకుంటాడు, నా మీద విసురుకుంటాడు. కానీ తన తమ్ముడిని మాత్రం సరిచేయడన్నా, దాన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు బావమరిదేమో లేక మరిదేమో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడన్నా. నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదు. చెప్దామంటే నా భర్త నమ్మడన్నా, చెప్పకపోతే నేను ఏమైపోతాననే భయం ఉందన్నా. తమిళో 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 మన పితరులు నేర్పించిన పాఠం మర్చిపోకండి. ఏడో తెలుసా, వదినకు మరొక పేరు పెట్టారు వాళ్ళు. ఏంటో చెప్పండి, ఎటు చెప్పండి, తల్లి తల్లి తల్లి. మన పితరులు అద్భుతమైన వాళ్ళండి, ఇలాంటి మూర్ఖులు ఉంటారు అని చెప్పి ముందు నుంచే నేర్పించారు. ఏమిటి, వదినను తల్లిగా భావించాలి. ఉన్నారా మన మధ్య అలాంటి మూర్ఖులు? అన్న వదిన అండగా నిలబడి నీకేదో భవిష్యత్తు ఇద్దామంటే ఆ కాపురాన్నే కూల్చే ప్రయత్నం చేస్తున్నావే, ప్రయత్నం చేస్తున్నావే, ప్రయత్నం చేస్తున్నావే, ప్రయత్నం చేస్తున్నావే. చెల్లిగా నీకంటూ ఒక భవిష్యత్తు ఇద్దామని చెప్తే మీ అక్క కాపురాన్ని కూల్చే ప్రకృతి పనులు చేస్తున్నావు. ఎంతమంది లేరు, ఎంతమంది లేరు, ఎంతమంది లేరు, ఎంతమంది లేరు. అక్కింట్లో అడుగు పెట్టిన తర్వాత బావతో చనువుగా మాట్లాడడం మొదలుపెట్టి, బావతో పనికి మాలిని పనులు మొదలుపెట్టి ఆఖరికి బావ అంటున్నాడు, భర్త అంటున్నాడు, మిమ్మల్ని ఇద్దరిని పెళ్లి చేసుకుంటా. అదేంటండి ఇద్దరిని పెళ్లి చేసుకోవడం, ఇద్దరిని పెళ్లి చేసుకోవడం? అది ఎలా కుదురుతుందండి? కుదరకపోతే అక్క నువ్వు బయటకు వెళ్ళు, బావతో నేనుంటా, బావతో నేనుంటా. లేరంటారు ఎలాంటి వాళ్ళు? అయ్యో ఉన్నారండి. జాగ్రత్త చెల్లి, అక్క కానీ బావ కానీ ఆ కుటుంబం కానీ నీకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తే వారి కుటుంబంలో నిప్పులు పోసే ప్రయత్నం చేయి. మాకు తమ్ముడు నీ అన్నయ్య కానీ వదిన కానీ నీకంటూ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆశించి వాళ్ళు నీకు ఒకవేళ ఆశ్రమాన్ని కల్పించినట్లయితే కుటుంబంలో కుంపటి పెట్టే ప్రయత్నము చెయ్యొద్దు, చెయ్యొద్దు, చెయ్యొద్దు.